గాంధీ గర్జున కాలనీలో ఎందుకంటే గడప గడప కోడ్ ఉంది కాబట్టి అధికారులు కానీ ఎవరు కూడా మనం పిలవలేదు కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కానీ ఇంకా చిన్న చిన్న పనులు ఏమున్నాయని పర్యవేక్షిస్తూ ఈరోజు గాంధీ గర్జన కాలనీలో తిరగడం జరిగింది సో ఎక్కడికెక్కడికి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం అదే కాకుండా పదమూడవ తరగతి తారీఖున జరుగుతున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు టీచర్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ప్రసాద్ రెడ్డి అలాగే రెడ్డి గారు కూడా మద్దతు తెలియజేసి మంచి మెజారిటీతో రెండు సీట్లు కూడా గెలిపించి ఈరోజు చాలామంది రకరకాలుగా మూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలు తీసుకురాలేదు అది తీసుకురాలేదని ఇష్టానుసారంగా కూడా వాగుతూ ఉన్నారు కానీ ఈరోజు ఒక సమ్మిట్ జరిగితే భారతదేశం అంతా కూడా ఈరోజు రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక సమ్మిట్ జరగడం జరిగింది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అయి చేశాను నేను ఇంత బిక్కాను అంత బిక్కానని చెప్పాడు కానీ ఈరోజు భారతదేశంలోనే అత్యంత పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే అంబానీలు కానీ అదానీలు కానీ వాళ్ళందరినీ జిందాలు కానీ టాటాలు కానీ అపోలో లాంటి వాటి పెద్ద పెద్ద సంస్థలు ఇంకా పెద్ద పెద్ద సంస్థలంతగా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు అందరూ కూడా ఎంఓఎలు సైన్ చేశారంటే ఈ జిల్లాలో కూడా సంబంధించి కూడా ఏదైతే ఒక జిందాలకు సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీ ఉక్కు ఉక్కుకు సంబంధించింది కానీ ఇలా అనేక ఫ్యాక్టరీలు కూడా ఈరోజు ప్రతి జిల్లాలోనూ అన్ని దగ్గరలో పెట్టాలా అని చెప్పి ముందుకు రావటం చాలా సంతోషం ఈరోజు దానివల్ల లక్షల మంది ఈరోజు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ఒక ఒక ఆలోచన విధానంతో ఏదో పెట్టామంటే గతంలో కూడా పెట్టారు ఒకటి అడుగుతాను ఏ రోజైనా ఒక దిగ్గజాలు లాంటి వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఈరోజు ఎప్పుడైనా కూడా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు గతంలో గతంలోలాగా ఊరికినే దానికి యాడ్లు ఇచ్చుకొని ఆర్భాటాలు చేసుకొని పెద్ద పెద్ద మేమే చేసాము అవి చేసాం ఈ చేసాం అనుకున్న అబద్ధ డావులు తప్ప ఏ రోజు కూడా పని దాఖలలేదు కానీ ఈరోజు చూస్తే ఒక సమ్మిట్ జరిగితే తన పని తను ముందు ప్రశాంతంగా చేసుకుని వెళ్తూ పని పలకాలా అనే ఒక విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలో ఉన్న దిగ్గజాలందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరి చేత కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రం అనువైనది అని చెప్పి ఈరోజు ముందుకు తీసుకొస్తున్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు చేస్తున్న పనులు ఈరోజు ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ఇంకా కూడా తొందరలో కూడా అన్నీ కూడా ఏదైతే హైడ్రోకి సంబంధించిన ఏదైతే ఈ కానీ అన్నీ కూడా తీసుకొస్తూ చూస్తూ ఉంటే తప్పకుండా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా డెవలప్ చేసి యువత కూడా అనేక రక లక్షలాది ఉద్యోగాలు కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి తప్పకుండా అందరూ కూడా ఆశీస్సులు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దీవించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అబద్ధ ప్రచారాలు ఈరోజు చేస్తున్న టీవీ ఛానళ్ళు ఇప్పుడుకైనా సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ అనేక కంపెనీలు ఈరోజు పెడతా ఉంటే తట్టుకోలేక ఒక ఏడుపుతో ఏడుస్తున్న టీవీ అందరికీ కూడా ప్రజలు ఖచ్చితంగా తొందరలోనే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాను